వాట్సప్ గాయ్స్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఎవరైతే జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా ఈ కాలేజీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు మై ఛానల్. మైసెల్ఫ్ జాష్వా కమలాకర్. ఈ ఛానల్లో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కోర్సెస్, కెరియర్స్, కాలేజ్ రివ్యూస్ జస్ట్ లైక్ దిస్ వన్. సో వీటి గురించి నీట్ అండ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి 1985లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 27 ఎకర్స్. ఫ్రెండ్స్, ఈ క్యాంపస్ ఏరియా గురించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. నేను థర్డ్ పార్టీ వెబ్సైట్ నుండి ఈ క్యాంపస్ ఏరియా ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఈ కాలేజ్ టైప్ వచ్చేసి ఇది ఒక అటానమస్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి కర్నూల్, ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ కాలేజ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి జీపీఆర్ఈ. అండ్ ఈ కాలేజ్ ఏపీపీజీ సెట్ కోడ్ వచ్చేసి GPRE1. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కొన్ని అఫిలియేషన్స్ అండ్ అక్రిడేషన్స్ అయితే చూసుకుందాం. సో నేను ముందుగా చెప్పినట్టు ఈ కాలేజ్ వచ్చేసి 1985లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసి AICTEతో అయితే అప్రూవల్ అయింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసి పర్మనెంట్గా JNTU అనంతపురంతో అయితే అఫిలియేట్ అవ్వడం జరిగింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసి UGC ద్వారా రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసి UGC ద్వారా అటానమస్ ఇన్స్టిట్యూషన్గా 2006లో అయితే ఎస్టాబ్లిష్ అవడం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్కి NAAC A+ గ్రేడ్ అక్రిడేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్కి NBA వారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్కి NBA అక్రిడేషన్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ కాలేజ్కి NIRF ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2020లో 190th ర్యాంక్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసి కాలేజ్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పేసి UGC ద్వారా అయితే రికగ్నైజ్ అవ్వటం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసి TCS తో అక్రిడేషన్ అవ్వటం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసి రీసెర్చ్ సెంటర్ అండర్ JNTU అనంతపురం కింద రికగ్నైజ్ అవ్వటం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా కోల్కతా ద్వారా అక్రిడేషన్ అవటం అయితే అవటం జరిగింది. అలాగే TCS వారు కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఈ ప్రోగ్రామ్కి ఈ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి క్యాంపస్ లైఫ్ అయితే మనం చూసుకుందాం. సో మనకి క్లాస్ రూమ్స్ వచ్చేసి ఈ క్లాస్ రూమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి సెమినార్ హాల్స్, ఆడిటోరియం, అలాగే మనకి కాలేజ్లో ఫుడ్ కోర్ట్స్, అలాగే మనకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కూడా అయితే ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ వచ్చేసి రాయలసీమలోనే టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్గా అయితే మనం చెప్పుకోవచ్చు. సో రాయలసీమలో దీనికి మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు. చాలామంది స్టూడెంట్స్ దీని యొక్క ఎన్వైరాన్మెంట్ కానీ దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే చాలా అయితే ఇష్టపడతారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఈ కాలేజ్ వచ్చేసి రాయలసీమలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ కాలేజ్లో జనరల్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కాలేజ్లో హాస్పిటల్ అయితే ఉంది, బ్యాంక్ అయితే ఉంది, ATM అయితే ఉంది, టెలికామ్ సెంటర్ అయితే ఉంది, పోస్ట్ ఆఫీస్ అయితే ఉంది, అలాగే స్టేషనరీ షాప్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. అలాగే మనకి కాలేజ్లో క్యాంటీన్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, మనకి కాలేజ్లో స్టూడెంట్ క్లబ్స్ కూడా అయితే ఉన్నాయి. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, మనకి IEI స్టూడెంట్స్ చాప్టర్ అయితే ఉంది,
అలాగే భువన విజయం ఉంది, అలాగే సెంటర్ ఫర్ అవేర్నెస్ అండ్ డిస్కషన్, వివేకానంద స్టడీ సర్కిల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫారం, టీఎన్పి క్లబ్. సో మనకి ఇన్ని టైప్ ఆఫ్ క్లబ్స్ అనేది మనకి ఈ కాలేజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ కాలేజ్లో ఉమెన్ సెల్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో ఉమెన్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ కాలేజ్లో గ్రీవియన్స్ సెల్ కూడా అయితే ఉంది. సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే మీరు ఈ సెల్కి అయితే మీరు కంప్లీట్ చేసినట్టయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి గ్రీవియన్స్ సెల్తో పాటు యాంటీ ర్యాగింగ్ సెల్ కూడా అయితే ఉంది. సో ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేసినట్లయితే మీరు ఈ కమిటీకి మీరు తెలియజేసినట్లయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి కాలేజ్లో చాలా మంచి లైబ్రరీ కూడా అయితే ఉంది. సో ఈ కాలేజ్లో వచ్చేసి టోటల్గా 58,717 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి 12,617 టైటిల్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి స్లిమ్ 21 సాఫ్ట్వేర్ కూడా అయితే ఉంది. అలాగే మనకి 87 నేషనల్ అండ్ 809 ఇంటర్నేషనల్ జర్నల్స్ అయితే ఈ కాలేజీలో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్, మనకి కాలేజీలో హాస్టల్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఎవరైతే దూర ప్రాంతం నుండి వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ స్క్రీన్లో అయితే చూడవచ్చు, గర్ల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఆర్డినరీ రూమ్కి వచ్చేసి 1 ఇయర్కి 60,500. అలాగే ఎవరైతే డీలక్స్ రూమ్లో ఉండాలనుకుంటారో సో వాళ్ళకి వచ్చేసి ఒక ఏసీ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో దీని ఫీజు వచ్చేసి 1 ఇయర్కి 70,500. అలాగే ఫ్రెండ్స్, మనకి బాయ్స్ హాస్టల్ కూడా అయితే ఉంది. సో ఈ బాయ్స్ హాస్టల్కి 1 ఇయర్కి ఫీజు వచ్చేసి 70,500. అలాగే ఫ్రెండ్స్, మనకి కాలేజ్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయి. సో మనకి గ్రౌండ్ వచ్చేసి మనకి 130 meters x 140 meters లెంత్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్న స్పోర్ట్స్ వచ్చేసి మనకి వాలీబాల్, బాస్కెట్బాల్, బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, మల్టీ జిమ్, ఇండోర్ స్టేడియం. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇంటర్ డిపార్ట్మెంట్స్ కాంపిటీషన్స్ కూడా ఈ కాలేజ్లో అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు స్క్రీన్లో చూస్తున్న స్పోర్ట్స్ అన్నిటికి కూడా ఇంటర్ డిపార్ట్మెంట్స్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి కాలేజ్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. సో ఎవరైతే లోకల్ నుండి వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి టోటల్గా ఈ కాలేజ్లో 6 buses అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే న్యూగా జాయిన్ అవుతారో వాళ్ళకి వెంటనే పాసెస్ అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కాలేజ్ బస్కి ఫీజు వచ్చేసి 1 ఇయర్కి 6,500 rupees. అండ్ ఈ బస్సెస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అనేది మీరు స్క్రీన్లో అయితే క్లియర్గా అయితే చూడవచ్చు. అండ్ ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ అట్ జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఫ్రెండ్స్, మనకి అండర్ గ్రాడ్యుయేట్లో మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్, IEEE, మెకానికల్ ఇంజనీరింగ్, ECE, CSE, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, అలాగే CSE ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే CSE ఇన్ డేటా సైన్స్. సో మనకి ఎన్ని యూజీ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనం పీజీ ప్రోగ్రామ్స్ మనం చూసుకున్నట్లయితే మనకి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI. సో మనకి ఎంటెక్ వచ్చేసి ఈ 3 programs అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మనకి ఈ కాలేజ్లో ఈచ్ డిపార్ట్మెంట్కి సపరేట్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. సో ఆ బిల్డింగ్స్లోనే మనకి ఈచ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాబ్స్ కానివచ్చు, కంప్యూటర్ సెంటర్స్ కానివచ్చు, క్లాస్ రూమ్స్ కానివచ్చు, లైబ్రరీ కానివచ్చు. సో ఈచ్ డిపార్ట్మెంట్కి సపరేట్గా మనకి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ మనకైతే అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అడ్మిషన్ క్రైటీరియా అయితే మనం చూసుకుందాం. సో ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు APMSET అయితే రాయాల్సి ఉంటుంది. సో APMSET ని బేస్ చేసుకొని మీకు 70% ఆఫ్ ద సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 30% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తారో వారికి 20% ఆఫ్ ద సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు వచ్చేసి APESET నుండి అయితే మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే ఇక్కడ ఎంటెక్ చేయాలనుకుంటున్నారో మీరు గేట్ ఎగ్జామ్ నుండి కానీ APPGESET నుండి కానీ మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు 70% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి గేట్ ఎగ్జామ్ నుండి కానీ PGESET నుండి కానీ మీకు మెరిట్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 30% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, కమింగ్ టు ద కట్ ఆఫ్స్, ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో స్పెసిఫిక్గా కట్ ఆఫ్స్ అయితే మెన్షన్ చేయలేదు. నేను APMSET 2019 కట్ ఆఫ్స్ తీసుకొని మీకు ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నాను. సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎంతెంత ర్యాంక్ రావాలని చెప్పేసి మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో నేను APMSET 2019 కట్ ఆఫ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు ఇంకా క్లియర్గా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. మరలా చెప్తున్నాను, ఈ కాలేజ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి GPRE. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, ఫ్రెండ్స్ 2019 ఇయర్ ప్రకారం 1 ఇయర్కి బీటెక్ ఫీ వచ్చేసి 70,000 rupees. మేబీ అది ఇప్పుడు చేంజ్ అయితే అవ్వచ్చు. సో అక్కడ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫీ ఎంత ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి, సో దట్ మెనీ పీపుల్కి అది అనేది హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద స్కాలర్షిప్, ఫ్రెండ్స్ మీరు కనుక APMSET లో
2000 ర్యాంక్ బిలో గనక మీకు వచ్చినట్లయితే మీకు 4 ఇయర్స్కి కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవియర్ అయితే ఇస్తున్నారు. అంటే మీరు ట్యూషన్ ఫీ 1 రూపాయి కూడా కట్టనవసరం లేదు. అలాగే ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డిప్లొమా ద్వారా కానీ ఎంటెక్ ప్రోగ్రాంలో కానీ మీరు జాయిన్ అయినట్లయితే సో వీరందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయినట్లయితే మీ అందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే ఎంటెక్ ప్రోగ్రాంలో గేట్ నుండి ఎవరైతే ఈ యొక్క కాలేజ్లో జాయిన్ అవుతారో మీకు ఏఐసిటి నుండి స్టైపెండ్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఒక లోయెస్ట్ ప్యాకేజ్ కానీ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ కానీ ఒక యావరేజ్ ప్యాకేజ్ కానీ ఎటువంటి ప్యాకేజెస్ గురించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. కానీ వీళ్ళ క్యాంపస్లో ఏ కంపెనీస్ వచ్చి రిక్రూట్ చేసుకుంటాయని చెప్పేసి మనకు కొంత డేటా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఐటీ కంపెనీస్లో మీ స్క్రీన్లో చూస్తున్న కంపెనీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. సో వీటిలో మనకి ఎక్కువగా తెలిసిన కంపెనీస్ లైక్ టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, ఐబీఎం, సో ఇట్లా మనకి చాలా ఐటీ కంపెనీస్ అయితే ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి కోర్ కంపెనీస్ వచ్చేసి మనకి హ్యూండై మోటార్స్, హ్యూండై మోబీస్, థామ్సన్ రియూటర్స్, కియా మోటార్స్, ఎల్ఎన్టీ, తోషిబా, ఇట్లా మనకి కోర్ కంపెనీస్ నుండి కూడా మనకి ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇన్ఫ్రా కంపెనీస్ లైక్ బీఎస్పీసీఎల్ ఇన్ఫ్రా, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇట్లా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ కాలేజ్ వచ్చేసి రాయలసీమలోనే ప్లేస్మెంట్స్కి చాలా ఫేమస్ అయిన కాలేజ్. సో ఈ కాలేజ్ వచ్చేసి రాయలసీమ కాలేజెస్ అన్నింటిలో పోలిస్తే ఈ కాలేజ్కి చాలా బెటర్ ప్లేస్మెంట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో మనకి బీటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3,69,000 రూపీస్ పర్ యానం. అలాగే ఎంటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 4,37,500 రూపీస్ పర్ యానం. అలాగే ఫ్రెండ్స్ మనకి కాలేజ్లో ఇంటర్న్షిప్గా ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే బీటెక్ 4th సెమ్ కానీ 6th సెమ్లో కానీ ఉంటారో వాళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్స్ కానీ వింటర్ ఇంటర్న్షిప్స్ కానీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీ ఓన్గా మీరే అప్లై చేసి మీరే ఇంటర్న్షిప్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి స్పెసిఫిక్గా మనకే ఇంటర్న్షిప్స్ అయితే తెచ్చేదు. సో మీరే ఇంటర్న్షిప్స్ ఏదన్నా ఓపెన్ అయితే మీరే వాటికి అప్లై చేసుకొని మీరే వాటిని ఫాలో బ్యాక్ చేసి ఆ తర్వాత మీరే ఈ యొక్క ఇంటర్న్షిప్స్ని అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన కొంతమంది స్టూడెంట్స్ అయితే కొన్ని బెటర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్లో అయితే ఇంటర్న్షిప్ చేయడం అయితే జరిగింది. సో మనకి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో లైక్ డిఆర్డిఓ, ఇస్రో, నాక్, టీఎఫ్ఆర్, బీఆర్సి, బీహెచ్ఈఎల్ ఇట్లా మనకి కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ చేశారు. అలాగే మనకి రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్, ఐఐఎస్సి, IIITs, NITs, IIMs ఇట్లా రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ స్టూడెంట్స్ అయితే మనకి ఇంటర్న్షిప్స్ అయితే చేశారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంకా మీ డౌట్ క్లియర్ అవ్వకపోయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.